తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణ యువకులు సాయి ప్రసాదండ్ బృందం సేవలు అభినందనీయం. మండపేట పట్టణంలో సాయి ప్రసాదండ్ బ్యాచ్ ఆధ్వర్యంలో కొంతమంది యువకులు గత 10 రోజుల నుండి ప్రధానమంత్రి మోడీ కరోనా వల్ల లాక్డౌన్ చేయడం కారణంగా చాలా మందికి నిత్యావసర సదుపాయాలు కూడా లేని నిరుపేదలకు, వికలాంగులకు, యాచకులకు రోజుకి 200 నుండి 250 పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మండపేట పరిసర ప్రాంతాల్లో వివిధ చోట్లలో భోజన ప్యాకెట్స్ పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ, నాకంటే అన్నదానం గొప్పదండి. ప్రధానమంత్రి గారు కరోనా వ్యాప్తి గురించి లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి రోడ్డు మీద ఉండే యాత్రికులకు, నిరుపేదలకు, వికలాంగులకు లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి భోజనాలు పంచడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం కూడా వికలాంగులకు, నిరుపేదలకు, యాత్రికులకు ఇవ్వడం. రోజుకి 200 మందికి పైగా అన్నదానం చేస్తున్నాం. లాక్డౌన్ ఉన్నంతకాలం చేస్తాం. మాకు సహకరించిన దాతలకు, ఇంకా ఎంతమంది దాతలు వస్తున్నారు, దాతలకు అందరికీ, ఫ్రెండ్స్, స్నేహితులందరికీ, నమస్కారం. అన్నదానంలో కంటే అన్నదానం చాలా గొప్పదంటారు. ప్రధాని మోడీ గారు కరోనా వ్యాప్తి వల్ల లాక్డౌన్ విధించడం వల్ల ఎంతోమంది రోడ్డు మీద పేదలకు, ఆచకులకు భోజన కనీసం సౌకర్యం లేని భోజనం కూడా అందని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు ఇప్పటి నుంచో లాక్డౌన్ మొదలప్పటి నుంచి మేము అందరికీ భోజనాలు సప్లై చేస్తున్నాం.